కాదమ్మా, ఏమైంది? బడి తీసుకపోతున్నా మధ్యన ఆగు డాడీ ఆగు డాడీ అంటున్నావు. దుకాణాలకి ఇట్లా ఏమన్నా కొనియనేంది? డాడీ రోజు నువ్వే వడ కొడతావా, మీ ఇద్దరం పెద్దోళ్ళవేనా, మేమే పోతామ్మమ్మ నిస్పెట్టు. రాదమ్మా వైష్ణవుగా, సరే మంచి మాటని చెప్పిర్రు, కాకపోతే మిమ్మల్ని పంపిస్తే చక్క పోతారా? రోడ్ల మీద బండ్లు అవి పత్తాయి మరి. సరే పోతా అంటురుగా. సరే మా జాగ్రత్త ఊర్రా, తమ్ముని చేయబట్టుకో, జాగ్రత్త ఊర్రా. సరే బాయ్. అక్క, ఇగో మేము బడికి పోవాలి కాబట్టి ఇడికెందుకు తీసుకొచ్చినావు? అరే వైష్ణవ్, నీకు బడి కోడ్ ఇష్టేనా? పో, నాకు బడి కోడ్ ఇష్టం లేదు. అమ్మో అక్క, నేను బడికి పోవను మమ్మేడు, పొట్టు పొట్టు కొడుతుంది అమ్మో. అరే వైష్ణవ్, అందుకే రెడ్ తీసుకొచ్చిన. ఇగో అక్క, ఇగో డాడీకి చెప్పి ఇగో ఇంటి కాడ ఉంచవంటే ఏమైంది? అరే వైష్ణవ్, అప్పుడు డాడీతో బడికోనని చెప్తే ఏం చేసిండో ఒకసారి గుర్తుకేసుకో. నిజమే అక్క, ఇగో మా డాడీ ఇంటి కాడ ఉంచుతాం అంటే ఇగో కట్ట తెచ్చి పట్టు పట్టు కొట్టిండు, అందుకే రాని నీ ప్లేస్కి తీసుకొచ్చిన. అక్క ఈడప్పుడు ఏం చేద్దామక్క? అరే వైష్ణవ్, కొసేపు రాక బుక్కులల్లా ఆ బొమ్మలు దించుకుందాం, కొసేపు ఆడుకుందాం, ఇంటికి టామికి అందరితో కలిసి పోదాం. అక్క ఇవ్వాలా కనుక ఐడియా. అరే వైష్ణవ్, నాకు గుర్తుకు రాలే ఈ ఐడియా, చిన్నప్పుడు డాడీ ఇట్నే తప్పించిందంట. అక్క ఇగో డాడీ కూడా ఇగో బడి దొంగనేనా? డాడీ బడి దొంగ కాబట్టి మనం బడి దొంగలేమేనం. అక్క బుక్కులు అరే పెట్టి మేము ఆడుకుందాం పా. అరే వైష్ణవ్, మంచి ఆడి ఇచ్చినవురా. ఏమాయి బర్రె, గంత మంచిగా నేను కాలేజీకో కాలేజీకో అంటే మా అయ్య చెప్తీన్లే, అందుకే నిన్ను కొనిచ్చిండు, నిన్ను మేపుకుంటే గిడ కూర్చుండేతుంది. ఇప్పుడు మా అయ్య చెప్పినప్పుడు వింటే నీకు ఇట్లా ఉంటున్నా? నీ అవా గోదా ఆడగాడు. అరే గీ అన్న బల్లు మేపుకుంటుండు, గీ అన్న వాళ్ళు ఆ అన్నతో టైం పాస్ చేద్దాం. నీకు నేను నాకు నువ్వు ఇంకెవరున్నారు మనకు? అవు ఎవరో పొరగాలు వెళ్తురుగా, నాకు టైం పాస్ అవుతుంది, అల్లగారి కోత. అత్తనా అత్తనా అవురే, నువ్వు అందాక ఇన్న ఉండు సరేనా? ఏం బుడంకాయలు, ఏంది గిడేం చెప్తురు? బడికి పోలే? నాకు తెలిసిన మొదలు మీరు బడి దొంగల లెక్కన కనబడుతుర్రు. బడి దొంగలేనా? అరే వైష్ణవ్, ఈ అన్నకి బడి దొంగలం అని తెలుసా? అరే ఏదో ఒకటి చెప్పాలి ఈ అన్నకి. అయిపోయి